ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మ వీక్షకులకు స్వాగతం మీ పేర్లో మధురం మీతో ప్రారంభమైతే వెంకటేష్ వీరబాబు విజయ విజయలక్ష్మి విజయదుర్గ మీ పేర్ల ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఏ విధంగా ఉండేది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం కేవలం పిలిచే పేర్లు మరో నక్షత్రం మీతో అయితే ప్రశ్న విధానాన్ని ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ మరొక సూచన ఈ నెలలో సెప్టెంబర్ నాలుగు నుంచి పద్దెనిమిదవ తారీఖు దాకా మహాలక్ష్మి వ్రతం ఉంది వీడియోలు అప్లోడ్ చేసి చూడండి మహాలక్ష్మి వారు ఆరాధన చేసి సకల శుభాలు పొందండి అలాగే చాలామంది అడుగుతున్నారు నాలుగో తారీఖు మాకు వీలు కావట్లేదు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆరో తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు కూడా ప్రారంభం చేసి వ్రతం చేసుకోవచ్చు చివరి ముగింపు తేదీ మాత్రం పద్దెనిమిదో తారీఖే మహర్షి వృత్తిని తప్పనిసరిగా అమ్మ అనుగ్రహం పొందండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాను ఫైవ్ ఆఫ్ సోట్స్ శత్రువుల మీద విజయం సాధిస్తారు మీ ఆలోచనను జయించి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు చక్కగా హ్యాపీగా ఉండింది నెలంతా కూడా పదవ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో హాయిగా జాయిఫుల్ గడుపుతారు ఎటువంటి చిక్కు చింత లేకుండా ప్రశాంతంగా సంతోషంగా కాలం గడుస్తుంది ఎటువంటి ఒత్తిడిలు లేకుండా హాయిగా ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నేట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ ప్యాంట్స్ బాగుంది మీ గతంలో ఏదో ఒక ముఖ్యమైన మార్పుకు సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం ఒక నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళి ఫైవ్ పర్సెంట్లో ఆగిపోయింది అది ఇప్పుడు పూర్తవుతుంది గౌరవం వస్తుంది అధికారం పొందుతారు గుర్తింపు వస్తుంది సమాజంలో గౌరవప్రదంగా ఉంటుంది మీ మాట విలువ పెరుగుతుంది చెలుబాటు అవుతుంది మాట చెలుబాటు అవుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా సుఖంగా ఉంటారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్ కార్డులో కూడా ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ మీకు కష్టాలు తొలగిపోతాయి బాగుంటుంది చిన్న చిన్న ఒత్తిడి ఏమైనా కానీ ఆ ఒత్తిడిని తొలగిపోతాయి బాగుంటుంది అన్ని రకాలకు కూడా కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరి మీ ఆధారపడవచ్చు ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరిని నమ్మవచ్చు ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు ఎవరైతే గుడ్డిగా మీ వాళ్ళని మీరు అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో ఉండరు మీ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ప్రపంచంలో మీరు ఉండరు ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు అర్థమవుతుంది ఆ అనుభవాలతో మీరు ఆరో తారీఖు తర్వాత ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఉద్యోగస్తులకి ఉంటుంది బాగుంది ఆఫ్ కప్స్ అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి అధిక ధన ఆదాయాలు కనబడుతున్నాయి చేంజ్ ఆఫ్ జాబ్ కానీ జాబ్లు మంచి హైక్స్ రావడం కానీ లేకపోతే మీకు ఈ ఇన్సెంటివ్లు ఇవన్నీ బాగుంటాయి మీకు అకస్మాత్గా ధనలాభాలు కలిగే అవకాశం ఉంది మీరు ఏమైనా సీనియర్ పొజిషన్లో జాబ్ చేస్తూ ఉంటే మీకు ఏమైనా స్టాక్స్ కానీ షేర్స్ ఇవన్నీ అలాడ్ చేయడం జరుగుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఫర్ ఫ్యాంట్స్ మీకు ఐదో తారీఖు తర్వాత ఏదైనా మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది వేరే ఊర్లో జాబ్ వచ్చినా కానీ వెళ్ళిపోండి వ్యాపారం చేసేవాడికి ఉంది అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంది హీరో ఫ్యాంట్ గౌరవప్రదంగా ఉంటుంది రెండో వారం నుంచి మంచి స్వింగ్లోకి వస్తారు వ్యాపారంలో చాలా బాగుంటుంది అధిక లాభాలు వస్తే బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా బాగుంటుంది టీచింగ్ లైన్ కానీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కానీ ఈ కన్సల్టేషన్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టేషన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ చాలా 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 బాగుంటుంది సేల్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిన డబ్బు సరిపోదు అడ్జస్ట్మెంట్ చేయడం కొంచెం ఇబ్బంది పడతారు డబ్బు సంపాదిస్తారు కానీ పేమెంట్స్ పెండింగ్ ఉంటూ ఉంటాయి అవి ఎలా తీసుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి మీకు కాని స్థితిలో కొంత ఉంటుంది ఏం పర్వాలేదు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయకండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత మోకాళ్ళినప్పుడు నడనిప్పులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది లోడ్ అంతా బిరి తీసుకొని ప్రయత్నం చేస్తారు చిన్న పని పెద్ద పని అలా కాకుండా ఒత్తిడి తగ్గించుకోండి ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి శ్రమ ఎక్కువ ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ సోట్స్ చెప్పాను కదా పదవ తారీఖు తర్వాత మీకు మంచి మార్పులు వస్తాయి మీకు జీవితంలో మీకు మంచి అనుభవాలు అవుతాయి వాటి మూలంగా హ్యాపీగా ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకుని దాని దాని రకంగా మీరు ప్రయత్నం చేస్తారు పదవ తారీఖు దాకా మాత్రం కొంత ఒత్తిడి కనబడుతుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఏం లేదు ది వరల్డ్ బ్రహ్మాండంగా ఉంది హ్యాపీ హ్యాపీగా ఉంటారు సమస్యలు ఉంటాయి ఏ సమస్యలు ఏమన్నప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఇరవై ఇరవై ఒకటి తారీఖుల తర్వాత మీకు మంచి అధిక ధనాదాయం కానీ లాభాలు కానీ ఏదైనా దొరికే అవకాశం గుర్తింపు మర్యాద అన్ని పొందుతారు చాలా బాగుంటుంది విద్యార్థికి పిల్లలకి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీరు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు పెద్ద ఇబ్బందులు ఏం కనబడట్లేదు మొదటి వారం మీకు ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ మూడో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మొదటి వారు మీకు చెప్పాను కదా ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు మీకు అర్థమవుతూ ఉంటుంది దాని మూలంగా కొంత ఒత్తిడికి గురవుతారు ఇదేంటి మనం వేళ నమ్ముదిన మనం వెళ్ళి మనకి చేసారని ఇబ్బంది పడతారు మానసికంగా గాయపడతారు రెండో వారం నార్మల్ లైఫ్లోకి వస్తారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు మూడు నాలుగు వారాల్లో కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి దానివల్ల కొంత ఇబ్బందులు పడతారు ఆకస్మికమైన ఖర్చులు కానీ కొన్ని సంఘటనలు ఎదుర్కోవడం కానీ వాటిని ఎదుర్కోలేక ఊహించిన సంఘటనలు ఎదుర్కోలేక కొంచెం భయపడతారు నాలుగో వారం ఆడవాళ్ళకి అనారోగ్య సూచన కనబడుతుంది హార్మోన్ ఇంబాలెన్సీ గైనిక ప్రాబ్లమ్స్ కనబడతాయి అలాగే ఏదైనా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది మిస్మేనేజ్మెంట్ చేసి డబ్బులో పొరపాటును వేరే వాళ్ళకి ఇచ్చి ఒకరికి చే ఒకరికి పేమెంట్లు ఇచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి నోరు జారకండి పరిహారం ఏం చేసుకోవాలి సన్ ఒక పాటు తెస్తాను ఆఫ్ కప్స్ ప్రతిరోజు సూర్యభగవాన్ని అర్ఘ్యం ఇవ్వండి దోసుటి నీళ్లు తీసుకొని ఓం భ్రీం సూర్యాయ మార్తాండభయ్ యదం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి సూర్యుడు సార్లు సూర్యుడు దగ్గర నీళ్లు విడిచిపెట్టండి మీకు సపోజ్ మీద అపార్ట్మెంట్స్ ఉంటారు మీ వెస్ట్ ఫేసింగ్ ప్లాటు సూర్యుడు పండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అసలు సూర్యుడు పండు తులసి మొక్క దగ్గర నీళ్లు విడిచిపెట్టండి ఓం భ్రీం సూర్యాయ మార్తాండభయవాయి ఎదం అర్ఘ్యం సమర్పయామి అని మూడు సార్లు నీళ్లు వదలండి మీరు ఆచ్య హృదయం పారాయణ చేసుకోండి ఈ లక్ష్మీ మహాలక్ష్మి వ్రతం సమయంలో ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహిళ మంత్రం జపన చేసుకోండి శుభం భూయాత్